మొదటి అధ్యాయం మూడో వచనాన్ని చదువుకుందాం అండి పొరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేసు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం చేద్దామండి ఒక మాట ప్రార్థన చేసి దేవుని వాక్యం విందాం పరిశుద్రమైన దేవ మీకు స్తోత్రాలు నీ వాక్యము నేర్చుకోవాలని నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువును మా హృదయాలలో ఆదరణ కలిగినట్లు అందుకోవాలని ఆత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని ఏసు ప్రభు నా మమ్మను వేడుకుంటున్నాం పరమతండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియులారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఒక అంశము నాలుగో వచనంలో మనం చూస్తున్నాం అసలు ఏ విషయంలో చాలా కృతజ్ఞత కలిగిద్ది ఏ విషయం మనల్ని దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటట్లు చేస్తుంది అంటే ఇక్కడ నాలుగు వచ్చిన చెప్పాడు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ అన్నాడు అసలు పరిశుద్ధులందరినీ ప్రేమించడం సాధ్యమేనా మనుషులు రకరకాలు కదండీ అందరినీ ప్రేమించడం మన వల్ల ఇద్దా కాదు అన్నందుకు దేవునికి స్తోత్రం ఎందుకంటే యథార్థంగా ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేసి చెప్తున్నారు అయితే రాత్రి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ సర్వోత్తమమైన మార్గమేంటో ఒకసారి ఆలోచన చేద్దాం ఇక్కడ పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ అది అలా పట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎఫ్ఎస్సిల్కు రాసిన పత్రికలోకి వచ్చిన చూద్దాం మొదటి అధ్యాయం పదిహేను వచనం చూడండి ఎఫ్ఎల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు నందలి మీ విశ్వాసంను గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ఇక్కడేమొచ్చిద్దానుకున్నారు మీరు అందరూ ప్రేమ వచ్చిద్దా అనుకున్నారు కానీ అక్కడేమొచ్చింది విశ్వాసం వచ్చింది ఓకే గమనించాలి విశ్వాసం అనే దగ్గర ఫుట్ నోట్లో చూడండి ఏముందో నాలుగు అని అంకి వేసి ఏముందండి క్రింద ప్రేమ అలాగైతే ఇక్కడ ఒక లింక్ మనం పట్టుకోవాలి అదేంటంటే పరిశుద్ధులందరి మీద మీరు చూపుచున్న విశ్వాసము పరిశుద్ధులందరి మీద మీరు చూపుచున్న ప్రేమ అలాగైతే పరిశుద్ధులందరి మీద విశ్వాసం చూపించాలంటే అంటే వారిని ప్రేమించాలంటే ముందు దానికి ముందు ఏం పెట్టాడండి లింకు చూడండి పదిహేను ప్రభు అయిన ఏసు నందలి మీ విశ్వాసం సో ఇలా చెప్పుకుందామా వర్టికల్ ఫెయిత్ హార్జెంటల్ ఫెయిత్ దేవుని ఎడల విశ్వాసం పరిశుద్ధులందరి ఏడల విశ్వాసం కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులందరి ఏడల విశ్వాసం చూపించాలంటే మనం వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తీసేసి వర్టికల్గా దేవుని ఎడల మనకున్న విశ్వాసం ఇలా చెప్తున్నాను వినండి దేవుని ఎడల మనకున్న విశ్వాసాన్ని బట్టే పరిశుద్ధులందరి మీద మన విశ్వాసం కలిగి ఉంటాం కాబట్టి ఎదుటి వ్యక్తితో నిమిత్తం లేకుండా ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే దాంతో నిమిత్తం లేకుండా ఆ వ్యక్తి ఎడల విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించాలంటే ఆ వ్యక్తిని సహించటం అంటారా ఓర్చుకోవటం అంటారా తాడుకోవటం అంటారా ఇవన్నీ ప్రేమ లక్షణాలు కదా ఓర్చుకోవటం సహించుకోవటం తాడుకోవటం తగ్గించుకోవటం అన్ని ప్రేమ లక్షణాలే అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించాలంటే ఎదుటి వ్యక్తి ఆడల విశ్వాసం కలిగి ప్రవర్తించాలంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎదుటి వ్యక్తి మీద కాదు ఎవరి మీద వెర్టికల్ ఫెయిత్ అంటే సిలువులో రెండు కర్రలు ఉంటాయి కదా అందులో నిలువు కర్ర ఏ సుక్రీస్తున్న అందరి విశ్వాసం అడ్డకర్ర పరిశుద్ధులందరి మీద ఉన్న విశ్వాసం ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏకాగ్రత చూపించాల్సింది ఎవరి మీద ప్రభు అయిన ఏ విశ్వాసం మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను ఉదయకాలం మనం విన్న వర్తమానంలో మీరు విశ్వసించారా అంటే మనం ఏమని విన్నాం మీరు పాపక్షమాపణ పొందారా అని అర్థం మరి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ రాత్రి చదువుతున్న విశ్వాసం ఏంటి అనుదైన విశ్వాసం ప్రతిరోజు మనం ఉంచాల్సిన విశ్వాసం దీనిని బైబిల్లో ఏమంటారు ఏమంటారంటే ఒకసారి దైవ గ్రంథంలో కొలశీల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన చూడండి కొలశీల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడు ఇదంతా ప్రాక్టికల్ మెసేజ్ అందుకనే ఇది ఖచ్చితంగా మనం వింటే మంచిది పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు చేసినందు మీకు కలిగి ఉన్న విశ్వాసం ఇప్పుడు వినండి నేను అన్ని లింకే మీరు కానీ వింటే పరిశుద్ధులందరి మీద ప్రేమ ఉండాలి అన్నాడు కొలసి పాత్రికలో ఏమన్నాడు పాత్రికలేమన్నాడు పరిశుద్ధులందరి ఎడలు ఉన్న విశ్వాసం అన్నాడు పరిశుద్ధులు ఏడల విశ్వాసం కలిగి ప్రవర్తించాలంటే మనం ఎవరి ఏడల విశ్వాసం కలిగి ప్రవర్తించాలా దేవుని యెడల విశ్వాసం కలిగి ప్రవర్తించాలా అయితే ప్రతిరోజు బైబిల్ ఎక్కడ చదువు ప్రతిరోజు అన్నం తినమంటే తింటాం టిఫిన్ చేయమంటే చేస్తాం వాకింగ్ చేయమంటే డాక్టర్ గారు చెప్తే చేస్తాం కానీ ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదువుతాం మనం కానీ చదివే వ్యక్తికి ఏముంది పరలోకంలో నా జీవమున్నాడు ఆ జీవమైన క్రీస్తుని నేను తెలుసుకోవాలి ఆ జీవాన్ని కూర్చినా నిరీక్షణ ఉంటే కదా ఏదైనా ఆశ ఉంటేనే ఏదైనా చేస్తాం ఇప్పుడు నాకు లేఖనాల్లో యేసుప్రభు ఉన్నాడండి ప్రభు ఏంటో తెలిస్తేనే నేను బ్రతకగలను నాకు తెలుసు ఇప్పుడు నేను బైబిల్ ఎందుకు చదువుతున్నాను పరలోకమందు నా కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి ఈ నిరీక్షణ ఏమంటారు జీవమును గూర్చిన నిరీక్షణ చెప్పండి అందరు ఏ నిరీక్షణ జీవమును గూర్చిన నిరీక్షణ జీవాన్ని గూర్చిన నిరీక్షణ చీప్ కాదు ఇక్కడ ఏం రాశాడు చూడండి ఇరవై ఏడవ వచ్చినం ఇరవై ఏడవ వచ్చినంలో అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం మెట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు ఏ నిరీక్షణ అండి గ్లోరియస్ హోప్ అంటే మహిమ నిరీక్షణ ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నాడు వాక్యం శ్రద్ధగా వింటున్నాడు క్రీస్తును గూర్చి వినాలని ఆసక్తిగా వింటున్నాడు అంటే ఆ వ్యక్తి నిరీక్షణ దేని గురించి జీవాన్ని గూర్చి అలాగైతే ఆ నిరీక్షణ ఏ నిరీక్షణ అది మహిమ గల నిరీక్షణ గ్లోరియస్ హోప్ ఉద్యోగం వస్తుందా రాదా ఆరోగ్యం బాగుపడిద్దా లేదా సంఘాలు ఏమవుతాయి ఇదంతా కూడా మన ఆలోచన అయితే వీటన్నిటిని పక్కన పెట్టి మన జీవము క్రీస్తే కాబట్టి ఆయనను గూర్చి నిరీక్షణ కలిగి ఉంటే ఆయనే సర్వమై ఉన్నాడు కొలసి మూడు పదకొండులో ఒక అద్భుతమైన మాట వేయబడింది క్రీస్తే సర్వమై ఉన్నాడు క్రైస్టీస్ ఎవ్రీథింగ్ క్రీస్తే సర్వమై ఉన్నాడు ఆయనకి వేరుగా ఏమీ లేదు ఇటీవల నేను ఇది మూడోసారి చెప్పటం పరిమిళ గ్రేసు స్త్రీల గుడికిలో వాక్యం చెప్తుంది అంటే నేను ఆ కుడికి వెళ్ళలేదు కాకపోతే ఆ వాక్యం నా చెవిలో పడింది ఆ వచనం ఏంటంటే కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఈ వచనం చూడండి ఎంత బాగుందో ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని అంటే ఆయనలోనే సర్వసంపూర్ణత ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను స్కూల్లో మీ గోల్ ఏంటంటే వాస్తవంగా నిజం చెప్పాలండి ఏం చెప్పాలా ఇంతసేపు నేను వాకింగ్ చెప్పి రేపు ఒదురు స్కూల్ జరిగింది అనుకోండి రేపు సండే లేదులే మండే వర్కింగ్ డే ఆ రోజు మీ గురేంటి అని అడిగారు అనుకోండి పిల్లలు ఏం చెప్పాలా ఎవ్రీ మూడు ఒకటి నుంచి అన్నీ వాకింగ్ చెప్పాడు కదా ఏసు మీదే లక్ష్యముంచుడి కాబట్టి నా గురేంటి ఏసు గ్రీస్తే నా గురి అని అనగానే నువ్వు ఇంటిగాడు బైబిల్ చదువుకునేవి మీ ఇంటిగాడు చర్చిలో చెప్పి ఇక్కడ చెప్పవద్దంటారు అందుకని మనం ఏం చెప్పాలా జీవితమే నా గురి అని చెప్పాలా అప్పుడు జీవితమే నీ గుర చదువు నీ గురి కాదా అంటారు చదువు జీవితంలో ఉంది కదా సార్ కొంతమంది అంటారు అసలు భార్యను పట్టించుకోడండి అంటారు జీవితంలోనే కుటుంబం ఉంది జీవితంలోనే పరిచర్య ఉంది జీవితంలోనే పెంపకం ఉంది అందుకని ఎలా అన్నాడు క్రీస్తే మన జీవం కొలసి మూడు నాలుగు ఇక పదకొండుకి వెళ్ళి అన్నాడు క్రీస్తే సర్వం అంటే జీవితమే సమస్తం యేసు ప్రభు పేరు పత్రిక మొదటి అధ్యాయ నాలుగులు ఎలా ఉంది ఆయన సమస్తమునకు అది మహిమ నిరీక్షణ మాత్రమే కాదు పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం సాదా హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది మన నిరీక్షణ ఎక్కడుంది తెరలోపల ఉంది మీ ఆశ ఎక్కడ ఉంది మీ కోరిక ఎక్కడుంది మీ గురి ఎక్కడుంది మీ లక్ష్యం ఎక్కడుందంటే ఇలా చెప్తాం మనం మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు తెరలోపల మన ప్రభు ఎక్కడున్నాడు తెరలోపల మన రక్షకుడు ఎక్కడున్నాడు తెరలోపల అంటే నిజమైన పరిశుద్ధ స్థలంలో మనం ఎంత ధాన్యలమో మరొకసారి గుర్తు చేస్తాం ఇస్రాయేలీ యాజకుడు ఎక్కడున్నాడండి ఇస్రాయేలీ యాజకుడు ఎక్కడున్నాడు తెరకు యువతల ఇంకో మాటలు చెప్పాలంటే భూమి మీద కానీ మన యాజకుడు ఎక్కడున్నాడు పరలోకంలో కాబట్టి ఇస్రాయేలీలకు చెప్పబడని సంగతులు సంఘానికి రాశాడు ఏమని మనకు జీవమై ఉన్న క్రీస్తు అసలు ఇలా చెప్పాడు పరలోకంలో మీ నిరీక్షణ ఉంది తెరలోపల మీ నిరీక్షణ ఉంది ఎందుకంటే మన యాజకుడు తెరలోపలికి ప్రవేశించగలిగిన వాడు ప్రవేశించినవాడు ఎనిమిది నాలుగు హెబ్రి పత్రిక హెబ్రిల్కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చిన అండి ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించి వారు ఉన్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడు అంటాడు కాబట్టి మన ప్రభు ఎక్కడ లేడు భూమి మీద లేడు మన ప్రభు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు మన జీవం ఎక్కడుంది పరలోకంలో ఉంది సో మన నిరీక్షణ ఎక్కడుంది పరలోకంలోనే ఉంది ఆ నిరీక్షణ కలిగి మనం జీవిస్తే ఆ నిరీక్షణ కలిగి మనం జీవిస్తే ఏమన్నాడు తెలుసా అండి పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ మహిమ నిరీక్షణ నిచ్చలమైన నిరీక్షణ స్థిరమైన నిరీక్షణ ఆ నిరీక్షణ పెట్టుకున్నవాడు సరైన గురి పెట్టుకున్నాడు అతన్ని ఎవ్వరూ కలవరపరచలేరు పరమగీతంలో ఒక మాట ఉంది ఒక్కసారి చదువుకుందాం రెండవ అధ్యాయం వచనం ఏడో వచ్చినం లేముందండి రెండవ అధ్యాయం మేడ వచ్చిన ఎరుషులేం కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపొద్దు కలతపరచొద్దు ఉండు అని మిమ్మును బతిమాలకు మనం దీన్ని స్టడీ చేయట్లే డైరెక్ట్కి వెళ్ళిపోదాం సంఘము విశ్వాసులమైన మనం మనం కోరిక పెట్టుకున్నాం అయ్యా మా నిరీక్షణ ఏసుప్రోబ్ మీద పెట్టుకున్నాం మా జీవం ఆయనే మేము అక్కడే గురి పెట్టుకున్నాం మమ్మల్ని ఎవరు దయచేసి డిస్టర్బ్ చేయకండి అందరితో ఏం చేసుకుంటుంది ఏమే ప్రమాణం చేస్తుంది ప్రమాణం చేసుకోండి నేను ప్రార్థనకు వెళ్తున్నాను మధ్యలో ఫోన్ చేయకండి నేను బైబిల్ చదువుతున్నాను మధ్యలో నన్ను లేపకండి ఏదైనా పని ఉంటే ఇప్పుడే చెప్పండి చేసేసి కూర్చుంటాను ఎందుకంటే నా నిరీక్షణ నిచ్చలమైన నిరీక్షణ నా నిరీక్షణ స్థిరమైన నిరీక్షణ కొంతమంది చిన్నప్పటి నుంచి ఏమవుతావు అంటే ఇంజనీర్ అవుతానంటారు ఇంటర్మీడియట్లో బైపీ బైపీసీ తీసుకుంటారు ఎందుకు వాళ్ళ గోల్ని మధ్యలో ఎవరు పాడు చేశారు నేను బైపీసీ తీసుకోవాలనుకున్నాను అయితే మధ్యలో నువ్వు తెలుగు మీడియం స్టూడెంట్ కదా నువ్వు బైపీసీ చదవలేవని చెప్పి నాకు చెప్పటం బట్టి నేను ఎంపీసీలోకి వెళ్ళిపోయాను అంటే ఇటువంటి గురి అన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి కానీ ఏసు మీద లక్ష్యం ఉంచుడి ఆయనే మన జీవం అనే నిరీక్షణ అది స్థిరమైనది అది నిశ్చలమైనది అది మహిమ కలిగింది అది జీవాన్ని గూర్చింది అది పరలోకమందున్నది పేతుడు గారు ఇలా చెప్పారు అపోజిట్ ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవచనం చదువుతున్నా పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ ఫుట్నోట్లు ఎలా ఉంది జీవము గల అసలు మన నిరీక్షణ జీవం కలిగింది మన నిరీక్షణ కూడా జీవాన్ని గుర్చింది మన ప్రభువు లేచాడు కాబట్టి మన నిరీక్షణ కలిగి ఉన్నాం అసలు మా దేవుడు మా ప్రభు మా దేవుడు మా ప్రభు అని చెప్పుకుంటున్న వాళ్ళ దేవుడు సమాధిలోనే ఉన్నాడు ఇంక వాళ్ళకి ఏం లేనట్టు నిరీక్షణ లేదు నిరీక్షణ లేకపోతే ప్రతిరోజు వాళ్ళు ఏం చేయలేరు జీవాన్ని కూర్చుని నిరీక్షణ లేదు కాబట్టి జీవించలేరు కానీ ప్రభు మనకి జీవించే అవకాశం ఇచ్చాడు జీవించుట అంటే అర్థం ఏంటంటే నేను ఉదయం కూడా చెప్పాను మన వాస్తవమైన జీవితాన్ని జీవించడం మన వాస్తవమైన జీవం శరీరమందు జీవించుచున్న జీవితంలో దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల ఆయన మాట వల్ల జీవించటం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది ఆది కాండం అధ్యాయంలో అప్పటికి అబ్రాహ్ము గారి వయసు తొంభై తొమ్మిది ఏండ్లు ఏమని వచ్చిందండి అబ్రాహము నీ పేరు ఇక అబ్రహా అబ్రాహం అనబడదు నీ పేరు అబ్రహా అన్నాడు ఆయన తొంభై తొమ్మిది అబ్రాహంకు సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రాహా పేరు అబ్రహాముగా మార్చాడు ఇప్పుడు అబ్రహాం పేరు అర్థం ఏంటి అనేకులకు తండ్రి ఫాదర్ ఆఫ్ మల్టీట్యూడ్స్ ఇప్పుడు షారమ్మ అబ్రహం అని పిలవాలి ఏమని పిలవాలి నా యజమానుడ మీరు వాక్యం కాబట్టి చెప్పారు అయితే వాస్తవంగా ఆమె ఏమని పిలిచింది అనేకులకు తండ్రి అనేకులకు తండ్రి అని పిలుస్తుంది అనేకులకు తండ్రి ఇటు రండి అనేకులకి తండ్రి ఇటు రండి అంటే చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు వీళ్ళిద్దరూ కలిసి ఒక్కని కూడా కనలేదు కానీ ఆమె నోట వచ్చిన ఆయన ఏం వినిపించాడో అదే మాట్లాడుతుంది అది విశ్వాసం విశ్వాసం అంటే కొరింది రెండో పత్రిక నాలుగు పదిహేను ఏమన్నాడు విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని ఫెయిత్ అంటే శరీరాన్ని బట్టి ప్రవర్తించకుండా వాక్యాన్ని బట్టి మాట్లాడటం మాట్లాడటమే ప్రవర్తన ఇక్కడ అన్న మనం ఏం చేయకపోతే ఎలా దేవుడు సమస్తాన్ని దేని ద్వారా జరిగించాడు మాట ద్వారే ఆమె విశ్వాసంతో అనేకులకు తండ్రి అనేకులకు తండ్రి అందే ఈ రోజుగా అబ్రహం పిల్లలు పుడతానే ఉన్నారు ఈ రాత్రి కూడా ఎవరైనా యేసు నమ్ముకుంటే ఎవరు పిల్లలు అబ్రహం పిల్లలే వాళ్ళు కూడా మళ్ళీ హాగర్ పిల్లలు ఎవరు నాది విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ హాగర్ తల్లి అవ్వదు పైనున్న ఎరుషులేమీ మనకు అన్నాడు కదా పత్రిక నాలుగు ఇరవై నాలుగు అంటే శారమ్మకి అబ్రహం పుట్టిన పిల్లలే ఆ రోజు ఆమె ఒప్పుకున్న ఒప్పుకోలు ఆ కన్ఫెషన్ ఈ రోజు కూడా ఏమవుతుంది కార్యసిద్ధి కలిగేస్తుంది కాబట్టి విశ్వాసం అంటే శరీరంలో ఉన్నాం కానీ శరీరాన్ని బట్టి ప్రవర్తించకూడదు అప్పుడు మనం ఏమంటాం అంటే శరీరం వేస్ట్ అండి అని శరీరం వేస్ట్ కాదు శరీరాన్ని బట్టి ప్రవర్తించకుండా ఆత్మను బట్టి ప్రవర్తిస్తే శరీరానికే మేలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి మనము విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించాం ప్రేమ అనే ఫలం కాశాం ప్రేమ అనే ఫలం మనకు వచ్చింది గలతి ఐదు ఇరవై రెండు అది ఆత్మఫలం ఇప్పుడు ప్రేమ అనేది మనలో ఉందనుకోండి అనుకోండి శరీరానికే మేలు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు అసూయ ఉందనుకోండి ఆరోగ్యం పాడవుద్ది మత్సరం ఉందనుకోండి ఆరోగ్యం పాడైద్ది కుళ్ళు ఉందనుకోండి ఆరోగ్యం పాడైద్ది అస్తమాటు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకొని అలా చేశాడు ఇలా చేశాడు అని ఆలోచిస్తే ఆ శరీరం ఏమైద్ది పాడవుద్ది అదే ఆత్మఫలాన్ని ప్రేమను ఫలించాలనుకోండి ఆ ఫలం వచ్చి మేనిఫెస్ట్ ఎక్కడైద్ది అది ఎక్కడొచ్చి ప్రత్యక్షమైద్ది ఈ మర్తిమైన దేహంలోనే కాబట్టి శరీరాన్ని బట్టి ప్రవర్తించేవారు శరీరానికి మేలు చేసుకోవట్లేదు ఆత్మను బట్టి ప్రవర్తించేవారే శరీరానికి మేలు చేస్తున్నారు రెండో ఎగ్జాంపుల్ రోమాపత్రిక ఆరు ఇరవై రెండులో పరిశుద్ధత ఫలం పరిశుద్ధత అంటే ఏం చెప్పాడండి వాక్యంలో తెస్లోనిక మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మూడు నాలుగులో జారత్వానికి దూరంగా ఉండుటే పరిశుద్ధత అన్నాడు అంటే ఇప్పుడు ఈ అవయవాలు తీసుకెళ్ళి ఎవరికి అప్పగించట్లేదు వేషకి అప్పగించట్లేదు అపవిత్రతకు అప్పగించట్లేదు అప్పుడు మనం మేలు ఎవరికి చేస్తున్నాం శరీరానికే కాబట్టి శరీరాన్ని బట్టి ప్రవర్తించేవారు శరీరానికి మేలు చేయట్లేదు కానీ విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించేవారే శరీరానికి మేలు చేస్తున్నారు కాబట్టి ప్రభు శరీరం ఇచ్చాడు కదా శరీరాన్ని బట్టి మాట్లాడకపోతే ఎలాగా శరీరాన్ని బట్టి ప్రవర్తించకపోతే ఎలాగంటే శరీరంలో నియమం ఒకటి ఉంది ఆ పాప నియమం ఉంది దాన్ని బట్టి ప్రవర్తిస్తే మనం దేవునికి యోగ్యముగా జీవించలేం కానీ విశ్వాసాన్ని బట్టి ఆత్మను బట్టి వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తిస్తే శరీరానికి మేలు ఎంత మేలు ఇప్పుడు చెప్తాను ఇందాక ప్రేమ అన్నాను పరిశుద్ధత అన్నాను అవి పెద్దగా అర్థం కాకపోయిన అబ్రహాము శారామ జీవితానికి రండి అబ్రహాము అబ్రహాము అబ్రహం అని పిలుస్తుంది ఈయన ఏమని పిలుస్తున్నాడు శారా శారా అని పిలుస్తున్నాడు వీళ్ళిద్దరి జీవితాలు చూడండి అబ్రాముకి మూడు అక్షరాలు ఉన్నాయి అందులో అందులో దేవుడు ఒక అక్షరం యాడ్ చేశాడు ఇప్పుడు అబ్రా హామ్ కదా ఏ అక్షరం యాడ్ చేశాడు హా తెలుగులో కదా హెబ్రిలో హే అంటారు హే అంటే ఐదవ అక్షరం ఉదయం దేవుని సేవకులు చెప్పారు ఐదు అంటే ఏంటి కృప నెంబర్ ఆఫ్ గ్రేస్ అంటే దేవుడు అబ్రాహముకి ఏమి ఇచ్చాడు కృపని ఇచ్చాడు అందుకనే తొంభై తొమ్మిది వాడైనప్పుడు అంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను బలహీనత అందు నా శక్తి యేసుప్రభు చెప్పారు నా శక్తి పరిపూర్ణము ఆగుచున్నది అందుకని ఇలా ఉంది నీ కృప నాకు అబ్రహా అబ్రహం ఏమన్నాడంటే ప్రభు అబ్రహం అనొద్దు నువ్వు హే నాకు అన్నాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు హే అని ఇచ్చాడు హెబ్రీలో హే అనే లె లెటరు ప్రొనౌన్స్ చేయాలంటే దానిని దేవుడు ఊపిరి వీడ్చిన విధానం అంట అంటే హే అంటే మనం ఎలా అంటున్నాం కదా దేవుడు దానిని రువాక్ అంటాడు రువాక్ అంటే ఊపిరి అంటే దేవుడు ఏమి ఇచ్చాడు కృపనిచ్చాడు అంటే ఏమి ఇచ్చాడు సర్వశక్తుని శ్వాసము కంప్లీట్ చేయండి నాకు జీవం ఇచ్చాను కృప అంటే ఆయన అబ్రాముకు జీవమిచ్చాడు షారయి షారయి పేరులో ఎన్ని ఉన్నాయంటే మూడు లె లెటర్స్ ఉన్నాయి షిన్ రేష్ యోద్ అంటారు ఆ యోధ తీసేసాడు ఇప్పుడు ఏమైంది సిన్ రేష్ అంటే షారా అయింది ఇప్పుడు యోధ తీసేసి హే పెట్టాడు షారాహ్ యోధ అంటే పదో అక్షరం పద అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని తీసేసి ఏమి ఇచ్చాడు ఆమెకు కృపణిచ్చాడు అదంతా మనకు దేవుడు చేసిన కార్యం ఇప్పుడు ఇదంతా ప్రభు చెప్పిన వాక్యం కానీ ఇది ఎలా జరిగిద్దో వాస్తవంగా ఆమెకు తెలియదు తెలియకపోయినా ప్రభు చెప్పాడు జరిగిస్తాడని విశ్వాసంతో ఆమె పిలిచింది విశ్వాసంతో ఈయన పిలిచాడు కొన్ని రోజులకి అబ్రహం ఏమి చేస్తున్నాడు ఆది కాండం పద్దెనిమిది అధ్యాయంలో అబ్రహం పరిగెత్తి అబ్రహం పరిగెత్తుతున్నాడు శారాముకి ఏం స్టార్ట్ అయింది మనకందరికీ ఆమె గర్భం వచ్చింది అని మనకు తెలుసు కానీ వాక్య ప్రకారమే ఉంది కదండి ధర్మం తిరిగి స్టార్ట్ అయింది అబ్రహం చెప్పకుండా ఉంటుందా అబ్రహాం ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు అబ్రహమ్ ఏమో పరిగెత్తుతున్నాడు శారమ్మ చూసి మా ఆయన గారేంటి ఈ వయసులో పరిగెడుతున్నాడు అది శారమ్మ చూస్తున్నప్పుడు అబ్రహం అలా కనబడుతున్నాడు అబ్రహం చూస్తున్నప్పుడు శారమ్మ వచ్చి చెప్పింది ఏమండి ప్రభు నిజంగా ఆయన చేయబో కార్యం మీకు దాచిపెట్టలేదండి మీకు చెప్పాడండి నాకు స్త్రీ ధర్మం తిరిగి వచ్చింది అంటే విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించేవారే తమ దేహానికి ఏం చేస్తున్నారు మేలు చేసుకుంటున్నారు అనవసరంగా మన జీవితాల్లో శరీరాన్ని బట్టి ప్రవర్తించి మన శరీరానికి మనం హాన్ చేసుకోకూడదు అందుకు దేవుడు మనకు ఒక సోర్స్ ఇచ్చాడు ఆ సోర్స్ ఏంటంటే నిరీక్షణ ఏంటి చెప్పండి నిరీక్షణ పరలోకమందు మనకున్న నిరీక్షణ నెంబర్ వన్ జీవమును గూర్చిన నిరీక్షణ నెంబర్ త్రీ మహిమ గల నిరీక్షణ నెంబర్ ఫోర్ నిచ్చలమైన నిరీక్షణ నెంబర్ ఫైవ్ జీవము గల నిరీక్షణ మన లేచాడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మన నిరీక్షణ అక్కడే పెట్టుకున్నాం ఈ నిరీక్షణ మనకేం కలిగిస్తుంది ఒకసారి చదువుదాం కొలసీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు వేసినందు మీకు కలిగి ఉన్న విశ్వాసం ఏ నిరీక్షణ కలిగిన వాళ్ళందరికీ విశ్వాసం ఉంటుంది అని వాక్యం చెప్పింది ఎందుకుంటుందో చెప్తాను బర్ణబా నీ జీవం క్రీస్తేనయ్యా అని ప్రభు చెప్పాడు అయ్యా నా జీవం క్రీస్తే కదా నాకు ఆయన మీద చాలా నిరీక్షణ ఉందయ్యా చాలా ఆశ ఉందయ్యా అని నేను అన్నాను సరే అలాగైతే ఆయన కూర్చున్న సమాచారం నాకు ఎక్కడ దొరికిద్దా అని అడిగా ఆయన ఏమన్నాడు లోకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు ఏముందంటే లేఖనములు క్రీస్తున్నాడు లేఖనాలు చదువుకో అన్నాడు నేను వెళ్ళి క్యాలెండర్లో వాక్యాలు చదువుకుంటున్నాను క్యాలెండర్లో ఏ రోజుకి ఆ వచనం చదువుతున్నాను నిజంగా నాకు నిరీక్షణ ఉందా క్యాలెండర్లో వచనం ఆ రోజుకి ఎన్ని వచనాలు ఉంటాయండి ఒకటే ఉంటుంది ఆ ఒక్క వచనం చదువుకొని నాకు నిరీక్షణ ఉందా అంటే ఎలాగా వాస్తవంగా నాకు జీవాన్ని కూర్చొని నిరీక్షణ ఉందా అంటే ఎన్ని అధ్యాయాలు చదవాలని అడగం చదువుకుంటూ వెళ్తూ ఉంటాం మనకు దేవుడు ఒక్కోసారి ఎక్కువ సమయం ఇస్తాడు ఎక్కువ చదువుతాం కొన్నిసార్లు మనకున్న సమయాన్ని బట్టి ఒకటో రెండు అధ్యాయులు చదువుతాం కానీ ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం లేఖనములలో మీకు నిత్య జీవము కలదని వాటిని మీరు చెప్పట్లేదు మీరందరూ వాక్యం ఎరిగిన వాళ్ళే కదా వాటిని ఏం చేయమన్నాడు ఒకసారి అలా చూడమన్నాడా యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చదా యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన లేఖనములు లేఖనములు ఎందు మీకు జీవమున్నదని క్రీస్తు ఉన్నాడని నిత్య జీవమున్నదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు ఫుట్నోట్లు ఏముంది పరిశోధించుడి ఎస్ నిజంగా జీవాన్ని కూర్చుని నిరీక్షణం అనుకుంటే జీవిస్తాం ప్రభు మనల్ని బ్రతికిస్తాడు నడిపిస్తాడు అనే నిరీక్షణ అనుకుంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి అనే ఆసక్తి మనలో ఉంటుంది కాబట్టి మనం లేఖనాలు చదవం లేఖనాలను ఏం చేస్తాం పరిశోధిస్తాం లేఖనాలు ఎక్కువ పరిశోధిస్తే ఎక్కువ జీవిస్తాం ఎక్కువ జీవిస్తామంటే అర్థం చెప్తాను యోహాన్ని పది పది మీకు జీవము కలగాలి అది సమృద్ధిగా కలగ మనకు టైం ఎక్కువ లేదు మనకు టైం ఎక్కువ లేదు పది రోజుల్లో జీవించాల్సిన జీవితం ఈ ఒక్క రోజులోనే జీవించాలి సాధ్యమా అసాధ్యమా మనకు అసాధ్యం ప్రభుకి సమస్తం సాధ్యం యోహాన్ సువార్త రెండవ అధ్యాయంలో ఐదు సంవత్సరాల్లో చేయగలిగిన ఆ క్వాలిటీ ద్రాక్ష రసాన్ని ప్రభు ఎంతసేపులో చేశాడు ఒక మాటతో ఒక గంట అనుకోండి అంటే ఐదు సంవత్సరాలు బ్రతకాల్సిన మన సమృద్ధి జీవితాన్ని మనం ఒక గంటలో బ్రతికింపచేయగలడు ప్రభువుకి సాధ్యం అందుకని ప్రభు కోరిక ఏంటంటే మనం సమృద్ధిగా జీవించాలి అన్న నేను సమృద్ధిగా జీవిస్తున్నాను లేదా ఎలా చెక్ చేసుకోవాలి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం ఆ జీవము ప్రత్యక్షమైన ఇప్పుడు నాలుగో వచ్చిన మీ సంతోషం పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయించం సమృద్ధిగా జీవిస్తే ఎలా ఉంటాం పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది ఎవరిని గూర్చి విన్నా ఎవరిని గూర్చి మనకు చెప్పినా ఆ రోజు మనం డిస్టర్బ్ అవ్వకూడదు ఎందుకు వాళ్ళు వచ్చి మనకు చెప్పేలోపే మనం ప్రభువుని కూర్చుని కూర్చోవాలి ఎవరో వచ్చి మనతో మాట్లాడే ముందే మన యేసుప్రభు దగ్గర కూర్చొని ఆయన వాక్యం వినేసాం అనుకోండి వాళ్ళు చెప్పిన సమాచారం మనల్ని ఏమి కలవరపరచదు అదే మనం పొద్దుడు వాక్యం చదవలేదు మన జీవాన్ని గురించి నిరీక్షణ లేదు ఆ నిరీక్షణ బట్టి కలిగే సంతోషం లేదనుకోండి ఇప్పుడు నాకు ఎవరి గురించో చెప్పారు అది ఆ రోజు అంత ఏం చేస్తుంది తొలుస్తూ ఉంటుంది లోపల నుంచి కలవరం మనమేం చేస్తాం ఊరుకుంటామా ఊరుకో అసలు నన్ను ఎందుకు అనాలా నేను అడగాలి ఇప్పుడు ఏదో ఒకలాగా నేను ఈ విషయంలో రివెంజ్ తీర్చుకోవాలా ప్రభునందు ప్రియులారా మనము మనకు దేవుడు ఎంత సంతోషాన్ని సిద్ధపరిచాడంటే ఇక ఏ వార్త మనల్ని కలవరపరచదు ఎందుకు మనం ఎవరిని కూర్చు విన్నాం క్రీస్తుని కూర్చు విన్నాం క్రీస్తు ఎవరు మన జీవం ఎవరో మన గురించి ఏం చెప్పుకుంటే అది మన జీవం కాదు కదా ఇంకొక మాట చెప్పాలి మనం అందరం కూడా అసలు మన జీవం గురించి పరిశుద్ధాత్మక తప్ప ఎవరికి తెలీదు ఆయన ఈ ఉదయకాలమే ఆల్రెడీ మనతో మాట్లాడేశాడుగా అప్పుడు ఎవరొచ్చి మనతో ఆ దినమంతా మనం సంతోషంగానే ఉంటాం పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉంటున్నామంటే సమృద్ధిగా జీవిస్తున్నాము అని అర్థం ఈ సంతోషం మనల్ని ఏమి ఊరిక కూర్చోబెట్టదండి నెహమియా గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం పదవ వచనంలో ఏముంది హోవై యందు ఆనందించిన ఎడల మీరు బలం ఉందెదురు అని ఉంది ఈ సంతోషం మనకేమిస్తుంది బలం ఇస్తుంది బలం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు దాని గ్రంథం పదకొండు ముప్పై రెండు తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఎవరో ఏదో అన్నారని కొంతమంది అంటారు ఇంక నేను వెళ్ళను ఇంక నేను చేయను మొన్నటిదాకా ఇంట్రెస్ట్గా చేశాను ఇప్పుడు నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను అసలు చేయను మనం పరిపూర్ణంగా సంతోషం కలిగి ఉంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాం శ్రమదినముని కృంగిన ఎడల చేతగాని వాడు అయిపోతాం కృంగిపోతే ఏం చేయలేం సంతోషంగా ఉంటే మనం చేయగలుగుతాం సంతోషాన్ని ఇచ్చే వార్తది మన జీవాన్ని కూర్చిన వార్త మన జీవాన్ని కూర్చిన వార్తను మనం ఎక్కువగా చదవాలి వినాలి పరిశోధించాలి ఎవరి హృదయాల్లో దుఃఖం ఉందో ఎవరికి తెలుసు మనం వెంటనే ఏమంటాం దేవుడు తెలుసు అండి అంటాం కానీ సామెతలు గందరూ ఏమన్నాడు ఎవరిని హృదయంలో దుఃఖమున్నదో అది వానికే తెలియను కాబట్టి ఈ కూడికిలో కూర్చున్న వాళ్ళు ఎవరికైనా హృదయంలో దుఃఖముందంటే మీరు మీరందరూ ఏం చేయాలంటే మీ జీవమైన క్రీస్తును లేఖనాలలో వెదకండి ఎలా వెతకాలి పరిశోధించండి అన్నాడు సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం నన్ను జాగ్రత్తగా వెతికినడల నన్ను కనుగొందురు ఎనిమిది పదిహేడు నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను ముప్పై ఐదు వచ్చిన వంద రూపాయల నోటు పడిపోయింది ఇంట్లో ఏం చేస్తాం జాగ్రత్తగా వెదుగుతాం సరే ఉందే కదా అనుకుంటా అదే రెండు వేల నోటు పడిపోయింది అనుకోండి ఏం చేస్తాం అవసరమైతే బీరువాలు అన్నీ బయటికి పెట్టేసి ఎక్కడా అసలు మనం అందరం ఒక క్షణంలో ఆఫీసర్లం ఆఫీసర్లమైపోతాం ఏదోలాగా దాన్ని కనుగొంటాం గులాబీ రంగులో కనబడింది ఏదైనా అదే అనుకుంటాం ఎందుకు పోగొట్టుకున్న ధనమును వెతికినట్లు వెతకమన్నాడు ఎవరైనా బైబిల్ చదువుతున్నారు ఏమయ్యా ఏంటి అలా వెతుకుతున్నావు అంటే నా జీవితం ఎందులో ఉందయ్యా నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొంటాడు నన్ను కనుగొనవాడు తన జీవితాన్ని కనుగొంటాడు బైబిల్ ఎందుకు చదవాలంటే మన జీవితం కనుగొనాలి వివహన్స్ వార్త రెండవ అధ్యాయంలో ఫిలిప్పు నతనియలును కనుగొని ఏమన్నాడు ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలు ఎవరిని కూచి రాసిరో ఆయనను కనుగొంటుమే ప్రతిరోజు మన జీవితాన్ని కనుగొంటూ మన జీవితాన్ని నేర్చుకుంటూ మనం జీవిస్తున్న జీవితం మనకు పరిపూర్ణమైన సంతోషం ఇస్తుంది పరిపూర్ణమైన సంతోషం యహోవై అందలి ఆనందం మనకు బలం ఇస్తుంది ఆ బలం మనల్ని ఊరికే కూర్చోబెట్టదు మనం ఏం చేస్తాం గొప్ప కార్యాలు చేయగలరు ఆర్థిక బలంతో గొప్ప కార్యాలు చేయలేకపోవచ్చు మన దగ్గర అంతా ఆర్థిక పరిస్థోమత లేకపోవచ్చు శారీరకంగా మనకున్న స్తోమత సరిగిపోవచ్చు మనుషుల బలం సరిపోకపోవచ్చు కానీ యహోవయందలి ఆనందం వలన మనకు బలం కలుగుతుంది ప్రభువులు ఆనందించండి అనేది ఎప్పుడు ఆనందించమన్నాడు పిలిపి నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ఈరోజు నేను ఉదయకాలం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విచారంగా అనుకోండి అప్పుడు నేను జీవించట్లేదని అర్థం ఏది మనలను కలవరపరుస్తుందో అది మనము పెరికివేయాలి చేదైనా వేరు ఏదైనా మొలచి మిమ్మను కలవరపరుచునేమోనని జాగ్రత్తగా చూసుకోండి ఎబ్రి పన్నెండు పదహారు దాన్ని ఎక్కువసేపు ఉండేయొద్దండి అది మొలిచినప్పుడే దాన్ని తీసేయాల ఇలా చెప్పుకుందాం ఉదాహరణకి మనం ఏదో విచారంగా కూర్చున్నాం అది ఏదైనా కావచ్చు నిరాశగా కూర్చున్నాం వెంటనే వాక్యాన్ని బట్టి ఏ విషయం నన్ను కలవరపరుస్తుంది ఏ విషయం నాకు విచారాన్ని కలిగిస్తుంది ఆ విషయం నా జీవాన్ని గూర్చి కాదు నా జీవాన్ని కూర్చిన వార్త లేఖనాల్లో ఉంది అది నాకు నిరీక్షణ కలిగిస్తుంది ఆ నిరీక్షణ నాకు సంతోషం కలిగిస్తుంది నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి కదా అని వెంటనే రియలైజ్ అయిపోవాలి దానిని ఎక్కువసేపు ఉండనీయకూడదు అందుకని అన్నాడు చేదైనా వేరు ఏదైనా మొలిచి అన్నాడు మొలిచిన వేరు ఎంత ఉంటుందండి పారిన వేరు కాదు మొలిచిన వేరు ఎంత ఉంటుంది అది కొంచెం ఉన్నప్పుడే దాన్ని తీసిపడేయండి నేను ఎవరి గురించో ఆలోచించి నేనేందుకును నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి వెంటనే బైబిల్ తీయండి లేదా వెంటనే ప్రార్థన చేయండి బైబిల్ తీసి చదివే ఇంట్రెస్ట్ కూడా రాకపోతే వెంటనే ప్రభు నాడు ప్రభువా నేను సిలువ సిలువేయబడి ఉన్నాను క్రీస్తేనా జీవమై ఉన్నాడు నా జీవం లేఖనాలు ఉందయా ఆ లేఖనాలు ఉన్న జీవాన్ని నాకు నాకు నేర్పించు ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆ మాట మనకు జీవితాన్ని మాత్రమే కాదు పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగిస్తుంది ఇంకో మాట చెప్తాను మీకు బాగా సంతోషం కలిగినప్పుడు ఏం చేస్తారు కొంతమంది పాటలు పాడతారు కదండి వా వాక్యంలోనే ఉంది ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడవలను చిన్నప్పుడు మా స్కూల్లో నాకు బాగా హ్యాపీ కలిగితే ఏదైనా కానీ అంటే పాఠం వచ్చేస్తే మనకు హ్యాపీ కదా నా పక్కన ఒకడు ఉండేవాడు వాడిని కొట్టేస్తూ ఉండేవాడిని వాడు కొంచెం అమాయకంగా ఉంటాడు వాడిని కొడతా ఉండేవాడిని ఏంటంటే ఆ సంతోషాన్ని నేను అలాగే వాడికి షేర్ చేసుకునేవాడిని వాడికి నేను అంటే ఇష్టం అందుకే నా దెబ్బలు తినేవాడు అంటే సంతోషం ఉందంటే మనం ఖచ్చితంగా కీర్తనలు పాడతాం అయితే యోహాన్ గారు తన పత్రికలో సంతోషం ఉన్నవాడు ఏం చేస్తాడో చెప్పాడు చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలో జీవము వచనములో సంతోషము మళ్ళీ రెండవ వచనంలో సాక్ష్యము సంతోషం ఎక్కువ అయితే మనం ఏం చేస్తాం సాక్ష్యం ఇస్తాం మనమే విచారంగా ఉంటే మనమే ఎవరికి సాక్ష్యం ఇస్తాం మన సువార్త చెప్తున్నప్పుడు మన ఇటీవల రావులపాలెంలో నేను అప్పుడే జస్ట్ అలాగే ఎంటర్ అయ్యి నాకు ఫస్ట్ సెంటర్ ఇచ్చారు నేను వాకింగ్ చెప్తున్నాను సుమారు వంద మంది పైన జనం ఉన్నారు వెనకాల నుంచి వచ్చి ఆరుని కొట్టాడు మై కాపా అన్నాడు నేను ఆల్రెడీ సువార్త ఎండింగ్కి వచ్చేసింది ఆ నేను ప్రభు గురించి చెప్పి ఆయన సువార్త చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అనబోతున్నాను నువ్వు అర్జెంటుగా మై కాపా అన్నాడు చెప్పేసా అయిపోయింది అయిపోయిన తర్వాత అసలు మీకెవరు అదే కదా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అమలాపురంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుందని మీకు తెలియదా మీరు ఎందుకు ఇక్కడ శుభార్త చెప్తున్నారు అని అనగానే అక్కడ మేము పొందిన సంతోషం మేము సాక్ష్యం ఇస్తున్నామండి మేము మతం చెప్పట్లేదా అన్న అనగానే ఈ మొత్తం బూతులు స్టార్ట్ చేశాడంటే దూషిస్తూ ఉన్నాడు ఈలోగా సిస్టర్స్ అందరూ వ్యాచ్ ఉన్నారు వాళ్ళందరూ వచ్చేసారు వాళ్ళందరూ రాగానే దెబ్బకి నోరు మూసేశాడు వాళ్ళందరూ వచ్చి నువ్వెవడో చెప్పొద్ద అంటకే అని వాళ్ళు ఎదురు తిరిగారు మేమే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం ఆగమని ముందుకు వెళ్ళిపోదామని అసలు ముందుకెళ్ళడం కాదు ఎక్కడే చెప్పమని వాళ్ళు అంటే ఈరోజు మనం చేస్తున్న ప్రకటనలు ప్రచారాలు మత ప్రచారంలాగా ఉంటున్నాయి కొంతమంది ప్రకటిస్తే అందుకని వాళ్ళు ఆక్షేపిస్తారు కానీ వాస్తవంగా మన భక్తి ఏంటి దైవభక్తి నిరాక్షేపమైనది తిమోతి మొదటి పత్రిక మూడు పదహారు దైవభక్తి నిరాక్షేపమైంది ఎప్పుడు అది నిరాక్షేపంగా ఉంటుందంటే మనం చేస్తున్న ప్రకటన మనం పొందిన సంతోషాన్ని బట్టి ఈరోజు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది మా జీవితం చాలా సంతోషంగా ఉంది మా పరిచయ చాలా తృప్తిగా ఉంది అన్నప్పుడు మనం ఇస్తున్నాం అనుకోండి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతిభానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి అప్పుడు ఎలా ఉన్నట్లు మనం సిద్ధంగా ఉన్నట్లు అదే మనం నిజంగా మన జీవితాల్లో సంతోషం లేదు రక్షణ పొందాం అనుదిన విశ్వాసం లేదు సంతోషం లేదు అప్పుడు ఎవరైనా మనల్ని ప్రశ్న అడిగితే మనం ఏమంటాం వాళ్ళు మూర్ఖంగా మాట్లాడితే మనం అక్కడి నుంచి లేండి అది వేరే విషయం అసలు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు ఆ ప్రశ్నలకు మనం సమాధానం ఎక్కడి నుంచి చెప్పగలుగుతాం ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితంలో మనం అనుభవిస్తున్న ఆ సంతోషంలో ఉండే సాక్ష్యం ఇస్తాం భక్తులు అలాగే రాశారు జీవము సంతోషము సాక్ష్యము చెప్పండి నాతో పాటు అందరూ జీవము సంతోషము సాక్ష్యము కాబట్టి మనం సంతోషంగా ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం సాక్ష్యం చెప్తాం ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి దేవుడు బోల్డ్ అనే అవకాశాలు ఇచ్చాడు ఇందులో ఉన్న వారికి ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది కదండి చాలా రకాల ఉన్నాయి స్టేటస్లు ఉన్నాయి వీటిలో మన స్నేహితులు ఖచ్చితంగా మనం ఏం పెట్టారని చూస్తారు మనలో ఉన్న సంతోషాన్ని ప్రతిరోజు దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడు ఎలాగో మనల్ని ఈరోజు నడిపిస్తున్నాడు అదే మనం స్టేటస్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఏంటి అని అడుగుతారు అడగరా అడుగుతారు అందుకనే నేను సువార్త చెప్పాలి నేను మైకులో వాకింగ్ చెప్పాలి నేను వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడాలి అనే దానికంటే మనమందరం కూడా మన జీవితం మీద ఫోకస్ పెడదాం మన జీవము క్రీస్తే ఆ క్రీస్తును జీవిస్తున్నప్పుడు పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది ఆ పరిపూర్ణమైన సంతోషంలోంచి మనము ధైర్యముగా సాక్షిం ఇవ్వగలుగుతాం సాక్ష్యం ఇవ్వటమే కాదు మనలో ఉన్న నిరీక్షను కూర్చి హేతు అడిగిన వారికి సాత్వికంతో సమాధానం చెప్తాం ప్రభు ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు అందుకనే జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నవారు ఎలా ఉంటారు అంటే వాక్యంలో చెప్తున్నాడు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను గూర్చి నిరీక్షణను బట్టి మీకు కలిగి ఉన్న విశ్వాసం అన్నాడు అంటే ఈ నిరీక్షణ ఉందనుకోండి మన లేఖనాలు పరిశోధిస్తాం వాక్యం పరిశోధిస్తే వాక్యం మనకేం కలిగించింది రోమా పది పదిహేడు వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చినా మాట వల్ల కలుగు ఇప్పుడు నిరీక్షణ ఉంది కాబట్టి విశ్వాసం వచ్చింది విశ్వాసం ఉంటే ఏమొచ్చింది అని విన్నాం వచనంలో ఫస్ట్ నేను చెప్పినప్పుడు విశ్వాసం దేవుని ఎడల పరిశుద్ధులందరి ఎడల ప్రేమ అంటే ఈ విశ్వాసం మనకేం కలిగించిద్ది ప్రేమను కలిగించిద్ది కాబట్టి పరిశుద్ధులందరినీ ప్రేమించాలా ఆ వ్యక్తిని ప్రేమించాలా అసలు నేను ఈయన ఎందుకు ప్రేమించాలా అసలు నేను ఆమెను ఎందుకు ప్రేమించ నేను ఓర్చుకోవాలా ఈ ప్రశ్నలన్నీ ఉండవు ఎందుకు ఉండవు అంటే మనము కలిగి ఉన్న విశ్వాసం ఆ విశ్వాసంలో నుండి మనకేమొస్తుంది ప్రేమ వస్తుంది రెండు రిఫరెన్స్లు చదువు ఏం చెప్పుకున్నా రిఫరెన్స్లు ఉండాలి కదా ఎఫ్ఎస్సి పత్రిక ఆరు ఇరవై మూడు తీతుకు రాసిన పత్రిక మూడు పదిహేను రెండు వచ్చినాలు చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచ్చినాం తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసమును విశ్వాసముతో కూడిన ప్రేమ ఏ ప్రేమ అండి విశ్వాసంతో కూడిన ప్రేమ ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది పదాజ్ఞలు ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది ఒక్క మాటలు చెప్పాలి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ వెరీ గుడ్ బాగా చెప్పారు గల్తీ పాత్రిక ఐదు పదమూడు ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞల్లో ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞల్లో క్రీస్తున్నాడా వ్యభిచరించవద్దు ఎవరు వెబ్చరించవద్దు నేను నరహత్య చేయవద్దు ఎవరు నరహత్య చేయవద్దు నేను దొంగిలి వద్దు ఎవరు దొంగిలి వద్దు నేను అంటే ఈ టెన్ కమాండ్మెంట్స్ ఏం చెప్తున్నాయి నేనేమి చేయాలి అందరు చెప్పండి పదాజ్ఞలు ఏం చెప్తున్నాయి నేనేమి చేయాలా పదాజ్ఞలన్నీ నేనేం చేయాలంటే ఒక మాటలు వెళ్ళి చెప్పే నీ పొరుగువాన్ని ప్రేమించు సరే నేను ప్రేమించాలి కదా అసలు నేను ఎలా ప్రేమించగలను అని అడిగాను నీ పూర్ణ శక్తితో అన్నాయి ఇప్పుడు నా ఎదురుగొండ రాజేష్ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు అతనిని ప్రేమించాను కొన్ని రోజులు ఓర్చుకున్నాను ఇంకా బాగా నన్ను విసిగించేస్తున్నాడు నేను ఆయన ఎడలు ప్రవర్తించకుండా ప్రవర్తించేశాను ఇప్పుడు నన్ను ఇంకో సహోదరుడు ప్రశ్న అడిగా అడిగాడు నువ్వు రాజేష్ని ఎందుకు అలాగూ ట్రీట్ చేసావు ఆయన ఎందుకు అలాగా అన్నావు అన్నాడు అప్పుడు నేనేమంటాను ఎంతసేపు అని ఓర్చుకోను అంటే ఇప్పుడు నేను ఆయన ప్రేమించింది ఎవరి శక్తిని బట్టి నా శక్తిని బట్టి ఎందుకు ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞాలు ఎవరున్నారు నేనున్నాను ఎవరు లేరు చెప్పండి మీరు చెప్తుంది రైట్ ఆన్సరే నేనున్నాను కానీ ఎవరు లేరు క్రీస్తు లేడు అసలు మన సువార్తలు ప్రారంభం వచ్చినవి ఏంటి నేను క్రీస్తుతో సిలువేయబడి నన్ను ఇకను జీవించి వాడను నేను కాను క్రీస్తే నా జీవిస్తున్నాడు ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు ప్రేమించాలా నువ్వు ప్రేమించాలా నువ్వు ప్రేమించాలంటే నేనంటే ఆ నువ్వు అన్నవాడు చచ్చిపోయాడు ఆ నువ్వు అన్నవాడు చచ్చిపోయాడు మరి ఇప్పుడు నేను ఎలా ప్రేమించాలి క్రీస్తు నన్ను ఎంత ప్రేమించాడో నేను ఎరగటం ద్వారా నేను ప్రేమించగలుగుతాను ఉదాహరణకి ఎదుటి వ్యక్తిని నేను ప్రేమించలేకపోతున్నానంటే ప్రాబ్లం ఆ వ్యక్తిదా నాదా నాదే ఏంటా ప్రాబ్లం నేను క్రీస్తును ఆ ప్రేమను నేను ఎరగాల్సినంత ఎరగలేదు ఎందుకంటే ఆ ప్రేమకి ఏమేమి ఉన్నాయి కొలకర్రతో కొలిస్తే ఎన్ని కొలతలు ఉన్నాయి ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రేమ యొక్క పొడుగు ప్రేమ యొక్క వెడల్పు ప్రేమ యొక్క లోతు ప్రేమ యొక్క ఎత్తు అన్నాడు అంటే ఈ ప్రేమను ఎరుగుతూనే ఉండాలి ఎరుగుతూనే ఉండాలి ఎరుగుతూనే ఉండాలి వినండి మీరు అందరూ ఇటు చూడండి ఈ ప్రేమను ఎరగటం అనేది స్పెషల్గా మనం ఏం చేయట్లేదు మన జీవమైన క్రీస్తుని మనం నేర్చుకుంటున్నామా క్రీస్తుని నేర్చుకోవటం అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకోవటమే క్రీస్తుని నేర్చుకోవటం అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకోవటమే ఎఫస్సి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనిట అన్న నేను బైబిల్ ఎక్కువ నేర్చుకుంటే అహంకారం వచ్చేస్తుందేమోనన్నా మంచి ప్రశ్న బైబిల్ ఎక్కువ నేర్చుకుంటే అహంకారం వస్తుందేమో కానీ క్రీస్తుని నేర్చుకుంటే మాత్రం రాదు ఎందుకు రాదంటే క్రీస్తు ఎవరు మన జీవం కదా మన జీవాన్ని గురించి మనం తెలుసుకుంటే ఆయన మన జీవితాన్ని ఎంత ప్రేమించాడో మనం తెలుసుకుంటున్నాం ఇంకొక మాటలో చెప్పాలంటే రూతమ్మ బోయాజు పొలానికి ఏ కాలంలో వచ్చిందండి కోత కాలంలో వచ్చింది సో మనం కూడా సంఘంలోనికి ఎప్పుడు కోత కోతకాలంలోనే వచ్చాం కోతకాలంలో మనం చేస్తున్న పని ఏంటంటే ఏసుక్రీస్తు శిలువులో ఏమేమి పంట విత్తాడో వాటన్నిటిని ఇక్కడ కోసుకోండి ఇక్కడ గైడెన్స్ ఎవరు పరిశుద్ధాత్మ కొంతమంది పరిగంత ప్రేమ ఎరుకున్నారనుకోండి పరిగంతే ప్రేమించగలరు కొంతమంది ఆరు కొలలు ఎవరు ఏరుకున్నారనుకోండి ఆరు కొలలు ఎవరిలోనే ప్రేమించగలరు కొంతమంది పొలమంతా కో పొందుకున్నారనుకోండి అంత ప్రేమించగలరు రెండవ అధ్యాయంలో రూతమ్మ ఎంత ఏరుకుంది పరిగా మూడవ అధ్యాయంలో ఆరు కొలలు ఎవరు నాలుగో అధ్యాయంలో పొలమంతా నాదే అందుకనే కోతకాలంలో మన పని ఏంటంటే క్రీస్తు నన్ను ఎంత ప్రేమించాడో నేను తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి అందరు వినండి అమ్మ వినండి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది నిన్ను వల్లి నీ పొరుగు అని ప్రేమించాలి కానీ నాకు సాధ్యమైందా నాకు సాధ్యం కాలేదు ఇప్పుడు క్రొత్త నిబంధన ఏం చెప్తుంది క్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడో ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా ఆయన నన్ను ఎంత ప్రేమించాడోలోనే పడింది సో ఆయన నన్ను ఎంత ప్రేమించాడో తెలిస్తే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈ ప్రేమను బట్టి ఆయనను ప్రేమిస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ప్రేమించేవాడు పొరుగువాన్ని కూడా ఏం చేస్తాడు ప్రేమిస్తాడు ఆయనను ప్రేమించుట పొరుగువాన్ని ప్రేమించుట ఎవరు చేయమని చెప్పారు ధర్మశాస్త్రం కానీ ఎవరు చేయిస్తున్నారు చెప్పాలి క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం తెలుసుకుంటున్నాం ఆ ప్రేమ ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం పొరుగువాన్ని ప్రేమిస్తున్నా అందుకనే మనం కొన్ని రిఫరెన్స్లు ఎప్పుడు టచ్ చేయం కానీ ఆ వచనాలు కూడా చాలా బాగుంటాయి మనం ఖచ్చితంగా చదవాలి ఒకసారి రోమ మూడు ముప్పై ఒకటి చదువు రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అందరూ చూడండి రోమా పత్రిక మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం క్రొత్త నిబంధన బోధన విధానం ద్వారా విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకం చేయుచున్నామా అట్లని రాదు ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాం అర్థమైందండి ఎవరు ఎవరిని స్థిరపరుస్తారు క్రొత్త నిబంధన పాత నిబంధనను స్థిరపరిచింది ఓల్డ్ కవనెంట్ పాత నిబంధన మనల్ని డిమాండ్ చేసింది నువ్వు ప్రేమించు 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 నీ శక్తితో ప్రేమించు నువ్వు ప్రేమించాలి అని చెప్పింది కానీ క్రొత్త నిబంధన ఏం అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలియపరిచింది ఇంకో మాట ఇలా చెప్తాను పాత నిబంధన పదాజ్ఞలు దేని మీద రాయబడ్డాయి రాతి మీద ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఎక్కడ రాయబడుతుంది మెత్తని ఇప్పుడు ఏది కట్నం ఏది మెత్తగా చెప్పండి ఆ రాతి పాలకల మీద ఉన్నది చాలా కష్టం ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం ఎవరైనా ఎవరి మీద అయినా ప్రేమ లేకపోతే వాళ్ళని ఏదోలాగా ప్రేమించాలని ప్రయత్నం చేస్తున్నాం అది మనకు సహాయం చేయదు అందుకనే కొంతమంది మీద మన మంచితనాన్ని బట్టి వాళ్ళు చాలా మంచిగా ట్రీట్ చేసి ఇక చూసి 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 లాస్ట్లో అంటాం ఇంకా ఎంత మంచి చేయాలా ఎంతకాలమైనా ఓర్చుకోవాలంటాం అంటే అంతవరకు ఖర్చు పెట్టింది ఎవరి శక్తి మనిషి నీ శక్తిని ఎవరు ఖర్చు పెట్టమన్నారు దైవశక్తి జీవమునకును భక్తికి కావలసినవిస్తుంది దైవశక్తి ద్వారా ప్రేమించాలి ఇప్పుడు శిలువులో ఖర్చు పెట్టింది మన శక్త ఏసు ప్రభు శక్త కదండి ఇప్పుడు మనం ప్రేమించాల్సింది మనం పాడుతున్నాంలే నా పూర్ణాత్మతో నా పూర్ణ శక్తితో నా పూర్ణ బలంతో అని ఇప్పుడు మన పాట మారాలి మనం ప్రేమించేది ఇప్పటి నుంచి మన పూర్ణ శక్తితో కాదు మన పూర్ణ బలంతో కాదు మన పూర్ణాత్మతో కాదు ఆయన శక్తిని బట్టి ఆయన నీతిని బట్టి ఆయన కృపను బట్టి ఏ నువ్వేం చేయవా అని అడిగారు అనుకోండి నేనెక్కడున్నా నేను క్రీస్తుతో చనిపోయాను ఆయన శక్తిని బట్టి మన ప్రే అందుకనే నేను మొదట ఈ ప్రసంగం ప్రారంభించినప్పుడు ఒక ప్రశ్న అడిగా పరిశుద్ధులందరినీ ప్రేమించడం సాధ్యమేనా వాస్తవంగా అయితే ఈ విధానం తప్ప వేరే విధానం ద్వారా సాధ్యం కాదు ఈ విధానం ఎంతమంది శ్రద్ధగా ఉన్నారో ప్రాక్టికల్గా చేసి చూడండి అది సత్యమే యోహాను పదిహేడు పదిహేడు నీ వాక్యమే సత్యం అది సత్యమే గాగరిగా నేను ఒక మాట ఒక వచనం చూపించి నేను ముగిస్తాను నేను ఏం చెప్పానో అనేది ఒక్కసారి మీకు సారాంశం చెప్తాను అందరూ ఇటు చూడండి ఎన్ని నంబర్లు ఇవి ఓకే పరలోకల్లో మన జీవం ఉంది చెప్పండి అందరూ పరలోకంలో మన జీవం ఉంది పరలోకంలో మన నిరీక్షణ ఉంది చెప్పండి పరలోకంలో ఈ నిరీక్షణ కలిగిన వారికి వారు లేఖనాలు పరిశోధిస్తున్నారు వాక్యం శ్రద్ధగా అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏముంటుంది విశ్వాసం ఉంటుంది వారు వింటున్నారు కదా వారికి ఏముంటుంది ఈ విశ్వాసాన్ని బట్టి వారికి ఏముంటుంది ప్రేమ ఉంటుంది నాలుగే నేను చెప్పినాయి నెంబర్ వన్ పరలోకంలో మన జీవం నెంబర్ టూ పరలోకంలో మన నిరీక్షణ నెంబర్ త్రీ ఆ నిరీక్షను బట్టి మనం కలిగి ఉన్న విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టి మనం కలిగి ఉంటున్న ప్రేమ తీతు పత్రిక మూడు పదిహేను తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఇందాక ఎఫీసీ ఆరు ఇరవై మూడు చదివాం ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చదువు అమ్మ అందులో ఇలా ఉంచండి విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి మా వందనాలు చెప్పాయి అందరికీ వందాలు చెప్పమని లేదు ఇక్కడ ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత నేను అందరికీ వందనాలు అంటాను బ్రదర్స్కి మాత్రమే వందనాలన్నాను అనుకోండి సిస్టర్స్ అందరూ ఏమంటారు ఆయన ఏంటంటే అలా చెప్పాడు అంటారు మీరు కదా సిస్టర్స్కే వందనాలంటే మీరు కూడా అలా అంటారు పౌలు గారు అన్నారు గారు అందరికీ వందనాలు చెప్పకండి కొంతమంది ఫీలింగ్స్తో ప్రేమిస్తున్నారు మమ్మల్ని కొంతమంది ఎమోషన్స్తో ప్రేమిస్తున్నారు మమ్మల్ని సానుభూతితో శరీరాన్ని బట్టి ప్రేమిస్తున్నారు ఈ ప్రేమ వాళ్ళు ఎంతో కాలం కొనసాగించలేరు విశ్వాసాన్ని బట్టి ప్రేమించే వారికి వందనాలు చెప్పండి అన్నాడు ఇప్పుడు వాళ్ళు పౌలను ఎంత ప్రేమిస్తారు వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటే అంతే ప్రేమిస్తారు కానీ ఈ ప్రేమ నిలబడి ఉంటుంది దయచేసి సానుభూతితో ప్రేమికులను సంపాదించుకోకండి సానుభూతితో ప్రేమికులను సంపాదించుకోవటం అంటే మనల్ని ప్రేమించే వారికి మన విషాద సంఘటనలు మన జీవితంలో జరిగిన విచారకరమైన వార్తలు చెప్పి వాళ్ళు మనల్ని ప్రేమించాలి వాళ్ళు మనతోటే ఉండాలని ఆశపడకండి మన చుట్టూ ఎలాంటి వారిని దేవుడు ఉంచాలని ఇష్టపడతాడంటే విశ్వాసాన్ని బట్టి ప్రేమించేవారు దీనిని బైబిల్లో నిజమైన ప్రేమ అన్నాడు యోహన్ రెండో పత్రిక రెండో వచ్చిన దీనిని యథార్థమైన ప్రేమ అన్నాడు కొరిందీలుకు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన పరమగీతంలో ఒక మంచి మాట ఉంది యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు ఎంత మంచి మాట బ్రదర్ మిమ్మల్ని ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా తోట ఎప్పుడు ఉంటున్నాడు ఎందుకో తెలుసా అంటే ఎందుకు ఏ ఏమై ఉంటుంది అని అంటే ఆ ఫలానా కారణాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు అండి అంటే ఆయన మనల్ని ఎంతో కాలం ప్రేమించలేడు నిజమైన ప్రేమ యథార్థమైన ప్రేమ వాక్యం చెప్తుంది విశ్వాసాన్ని బట్టి మాత్రమే ప్రేమిస్తాం శరీరాన్ని బట్టి మనము ఎవరిని ఎరగకూడదు కొరిందీల్కు రాసిన రెండవ పత్రికలో పౌలు గారు ఐదో అధ్యాయంలో ఎలా అన్నారు శరీర రీతిగా మనం ఎవరు మేము ఎవరిని ఎరగాం ఈ ఈ ఈ వాక్యాలు మనం ఎక్కువ ఎక్కడ ఫేస్ చేస్తామంటే ఈ ఫంక్షన్స్ జరుగుతాయి కదండి ఆ ఫంక్షన్స్ జరిగేటప్పుడు ఏం చేస్తారు అంతవరకు ఎలాగున్నా వాళ్ళ శరీరాన్ని బట్టి ఎవరు క్లోజ్గా ఉంటారో వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తారు వాళ్ళకి నచ్చే వాళ్ళని ఒకలాగా చూసుకుంటారు విశ్వాసుల్ని ఇంకొలా చూస్తారు పెద్దోళ్ళు మనకి ఏం నేర్పించారంటే మీరు పెళ్ళికార్డులు వేస్తే ఫస్ట్ పెళ్ళికార్డు సేవకుడికి ఏంటి రెండవది సంఘానికి ఏంటి అని చెప్తారు మీరు కూడా ఎప్పుడైనా పిలిచినప్పుడు ఫస్ట్ యేసు ప్రభువుని పిలిచారు ఆ తర్వాత ఆయన శిష్యుల్ని పిలిచారు ఇప్పుడు వారి సేవకులను సంఘాన్ని పిలవండి అని అంటాం కానీ కార్యక్రమాలన్నింటిలో అంతవరకు ఎలా ప్రవర్తించినా శరీరం మాత్రం పనిచేస్తుంది శరీరాన్ని బట్టే ప్రవర్తిస్తారు మా వాళ్ళు మా బంధువులు మా వాళ్ళు అంటారు అసలు వాస్తవంగా నీ వాళ్ళు ఎవరో తెలుసా అసలు వాస్తవంగా నా వాళ్ళు ఎవరో తెలుసా యేసుప్రభు అన్నారు యోహన్ స్వార్త పదిహేడు అధ్యాయంలో నా ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ నీవు నాకు అనుగ్రహించిన వారు 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 అన్నాడు మనమందరం ఎవరి వారం రోమపత్రిక మొదటి అధ్యయంలో ఉంది మనమందరూ యేసుక్రీస్తు వారం మనం ఒక వ్యక్తిని విశ్వాసాన్ని బట్టి ఎరగాలి విశ్వాసాన్ని బట్టే ప్రేమించాలి లేకపోతే ఈ ప్రేమ ఎంతో కాలం కంటిన్యూ చేయలేం వేషధారులమైపోతాం మళ్ళీ కూడా ఇంకెవరు నమ్మరు కాబట్టి ప్రియులారా పరిశుద్ధులందరి మీద మనం ప్రేమను కలిగి ఉండాలంటే అది కేవలము ఎలా సాధ్యం అంటే దేవుని అడ్లు మనకున్న విశ్వాసం ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది పరలోకమందు మనకున్న నిరీక్షణను బట్టి ఆ నిరీక్షణ మనకెందుకు ఉండాలి పరలోకంలో మన ఉంది కాబట్టి పరలోకంలో మనకున్న జీవం మన నిరీక్షణ మన విశ్వాసం మన ప్రేమ మన జీవితాలకు అది సంతు సహితమైన దైవభక్తి ప్రభు ఈ తలంపులు మనందరి వీనికిలో దీవించునుగాక ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమగల దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వర్తమానంలో ఇంకా ఎవరైనా ఈ నిజమైన భక్తి ఈ యథార్థమైన భక్తి ఈ వాస్తవమైన తృప్తి లేకుండా ఉంటే ఏసుప్రభు అంటే క్రైస్తవులకు మాత్రమే ఆయన దేవుడని ఒకవేళ ఎక్కడున్నవారు కూడా అనుకుంటే కాదు ఆయనే ఒక జీవితం అని ఆయనలో నిరీక్షణ ఉంటుందని ఆయనలో విశ్వాసం ఉంటుందని ఆయనలో ప్రేమ ఉంటుందని ఆ ప్రేమను బట్టి ప్రవర్తించటం అనేది సంతుష్టి సహితమైన భక్తి అని మా ప్రియులకు అర్థమయ్యేటట్టు చేయండి ప్రభువులో ఇన్ని రమ్యమైన నా అనుభవాలు ఉన్నాయి అనే సంగతిని బట్టి యేసు ప్రభుని నా రక్షకుడిగా నేను అంగీకరించాలని వారిలో ఆత్మ ప్రేరేపణ కలిగించండి ఈ లోకంలో ఉండగానే ఈ శరీరంలో ఉండగానే రక్షణ పొందే భాగ్యం మాకు ఇచ్చారు మీకు స్తోత్రాలు మాత్రమే కాదు రక్షణ పొందిన మాకు శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చారు మీకు స్తోత్రాలు వాస్తవమైన జీవితాన్ని ఇచ్చారు మీకు స్తోత్రాలు పరిపూర్ణమైన సంతోషం ఇస్తున్నారు మీకు స్తోత్రాలు సత్యాన్ని కూర్చి సాక్ష్యం ఇవ్వటానికి మీరు ఇస్తున్న కృపకే వందనాలు చెల్లిస్తూ ఈ సంగతులు మా ప్రియుల హృదయాల్లో మీరే భద్రం చేయమని సంఘాన్ని మీ కృపచేత బలపరచుమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమతండ్రి తండ్రి మేన్ ఆమెన్